వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుస్తక ప్రియులు అని అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు ఆయనతో పుస్తకాలు తీసుకుని వెళ్లేవారని, షార్ట్ గ్యాప్ లో పుస్తకాలు చదవడంలో మమేకమైపోతారని ఆయనతో చేసిన దర్శకులు చెప్పడం మనం చాలా సార్లు విన్నాం. ఇక జనసేన పార్టీ ప్రతి సభలో ఏదో ఒక కవితో లేదా ఏదో ఒక ప్రముఖ కవి రాసిన మాటలను చెప్పడం, గుర్తు చేసుకోవడం మనము చాలా సార్లు చూసాం. ఇలాంటిదే ఈ రోజు జరిగిన కవాతు సభలో కూడా జరిగింది. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ అంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టం. ఈ మధ్య కాలంలో తన ప్రతి సభలోనూ సమావేశంలోనూ శేషేంద్ర శర్మ కవితలను చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అది ఆయన మాటల్లోనే, వృద్ధ సంవత్సరం వెళ్ళిపోయింది, పసి సంవత్సరం నేడు పల్లవించింది, కలలు కను కలలు కను, ఈ వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను అంటూ గుంటూరు శేషేంద్ర శర్మ కవితలను వినిపించారు. కలల్ని, మార్కిజాన్ని, మతాన్ని, మానవత్వాన్ని కలిపి అర్థం చేసుకున్న వారిని ఎందరో. స్ఫూర్తినిచ్చే వ్యక్తి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆ ఎందరిలో తాను ఒకడినని, ఆయన స్ఫూర్తితోనే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు పవన్. అదేవిధంగా ఆయన స్ఫూర్తినే పార్టీని ముందుకు తీసుకెళ్తానని, మీ అందరికీ అండగా ఇంట్లో ఒకడిగా మీలో ఒకడిగా ఉంటాను అన్నారు. అన్ని కులాలను, మతాలను, ప్రాంతాలను సమానంగా చూసుకునే బలమైన జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మనస్ఫూర్తిగా తెలుపుతున్నా అంటూ కవాతు సభని ముగించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.